హాయ్ అండి, వెల్కమ్ టు శాంత స్పెషల్స్. ఈరోజు నేను రా మ్యాంగో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇది నా సీక్రెట్ రెసిపీ అండి. ఇది తిన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా బాగుందని పొగిడేవాళ్లే, కానీ బాగలేదని పేరు పెట్టేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరండి. ఈ బిర్యానీ చేయటం ఎంత సులభం అంటే, ఫస్ట్ టైం బిర్యానీ చేసేవాళ్ళైనా లేదా బ్యాచిలర్స్ అయినా ఎవరు చేసినా కూడా ఈ బిర్యానీ చాలా అద్భుతంగా కుదురుతుంది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. నేను మధ్యలో కొన్ని టిప్స్ చెబుతున్నాను, అవి ఫాలో అవుతూ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? రా మ్యాంగో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ అయితే సరిపోతుందండి. చికెన్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళైతే 1.5 కేజీ చికెన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని, బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 1 గంట వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకుందాం. 1 మీడియం సైజు మామిడికాయని తీసుకొని, ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయని కట్ చేసేటప్పుడు తొక్కను టేస్ట్ చూసి వగరగా ఉంటే తొక్కను తీసేసి కట్ చేసుకోవాలి. మామిడికాయ కూడా పుల్లగా ఉండాలండి. తొక్క గాని వగరగా లేకపోతే నేను కట్ చేసుకున్నట్టు తొక్కతో పాటు కట్ చేసుకోండి. మీకు కరెక్ట్గా కొలత చెప్పాలంటే, 1 బౌల్ మామిడికాయ ముక్కలైతే కేజీ బిర్యానీకి సరిగ్గా సరిపోతాయి. 1 కేజీ శుభ్రంగా కడిగిన చికెన్ని తీసుకొని, పెద్ద పెద్ద ముక్కలైతే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల మసాలా అంతా ఇందులోకి బాగా పడుతుంది. చిన్న చిన్న ముక్కలైతే ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, నేను అన్ని పెద్ద పెద్ద ముక్కలకి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 10 పచ్చిమిరపకాయలని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి, 1/2 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా. పుదీనా ఎక్కువ వేస్తే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 2 కప్పుల పెరుగు, 1/2 కప్పు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది, ఇందాక కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. 2 కప్పులు పెరుగు వేశాం కాబట్టి నీళ్లు కూడా పోయాల్సిన అవసరం లేదండి. అలాగే చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు నీళ్లు ఊరుతాయి కాబట్టి నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ చికెన్కు మసాలా అంతా బాగా పట్టించిన తర్వాత, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 బాండీలో 100 గ్రాముల ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. మనం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే లోపల ఉడుకుతాయి, కానీ ఆనియన్స్ క్రిస్పీగా ఉండవు. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి.
ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలను వెంటనే మనం కలిపి పెట్టుకున్న చికెన్ లో వేడివేడి నూనెతో పాటు ఇందులో వేసుకోవాలి ఇందులో కొంచెం ఉల్లిపాయలను వేసుకొని కొన్ని ఉల్లిపాయలను పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు ఇప్పుడే కదండి ఫ్రై చేసుకుంది ఆయిల్ కూడా వేడిగా ఉంటుంది అందుకని దీన్ని గరిటతో కలుపుకోవాలి ఈ మ్యాంగో చికెన్ దమ్ బిర్యానీకి ఇలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే కలపటం అనేది ముఖ్యమైన స్టెప్ అండి ఈ ఒక్క స్టెప్ గనుక జాగ్రత్తగా కలిపితే బిర్యానీ చాలా బాగా కుదురుతుంది ఈ ఆయిల్ చల్లారిన తర్వాత కలుపుకోవడం అనేది అస్సలు పెట్టుకోవద్దండి వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి వేడివేడి ఆయిల్ పోసుకొని కలుపుకోవడం వల్ల చికెన్ ముక్క సాఫ్ట్ గా ఉంటుంది అలాగే మనం పట్టించే మసాలా అంతా చికెన్ లోపలికి బాగా పడుతుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా ఒక అర టేబుల్ స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క రెండు ముక్కలు అనాస పువ్వు ఒకటి ఆరు లవంగాలు రెండు మరాఠీ మొగ్గలు జాపత్రి ఒకటి ఈ మసాలా దినుసులన్నింటినీ ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ 1 కేజీ అంటే 4 గ్లాసుల కొలత వస్తుందండి కొత్తగా చేసుకునే వాళ్ళైతే బియ్యం మునిగేంత వరకు పోసుకోమంటే అత్తేసరు వచ్చేటట్లు పోసుకుంటారు అందుకని 4 గ్లాసుల రైస్ కి 12 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఇందులో ఫ్లేవర్ కోసం రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ఒకటి అర టేబుల్ స్పూన్ షాజీరా ఒక మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఒకటి రెండు యాలకులు మూడు లవంగాలు జాపత్రి ఒకటి ఈ మసాలా దినుసులన్నిటిని ఈ రైస్ లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి ఉప్పంతా బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం 10 నిమిషాల తర్వాత ఈ రైస్ ని ఒకసారి గరిటతో బాగా కలుపుకుందాం మనం రోజు వండుకునే అన్నం లాగా కాకుండా ఈ బియ్యాన్ని 60% ఉడికించుకోవాలి 60% ఉడికిందంటే రైస్ ని కట్ చేస్తే ఇలా రెండు ముక్కలుగా అవుతుందండి ఇప్పుడు అన్నం ఉడికినట్లే స్టవ్ ఆపేసి ఈ రైస్ ని ఒక గిన్నెలో వడకట్టుకుందాం రైస్ ని వడకట్టుకునేటప్పుడు కింద ఒక గిన్నె పెట్టుకొని దాని మీద వడకట్టుకునే గిన్నె పెట్టి ఈ రైస్ ని ఇందులో వడకట్టుకోవాలండి ఈ గంజితో పనుంది కాబట్టి ఇలా ప్రత్యేకంగా ఒక గిన్నెలో వడకట్టుకోమని చెప్తున్నాను గంజిని అసలు పారబోయొద్దు 3 కేజీలు ఉడికే ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని ఇందాక వడకట్టిన బాస్మతి రైస్ లో సగం రైస్ ని ఇందులో వేసుకోవాలి ఈ రైస్ ని అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఇందులో వేసుకుందాం పెద్ద పెద్ద పీసెస్ కదా ఉడక పెట్టకుండా వేస్తున్నాం అనే డౌట్ అస్సలు పెట్టుకోవద్దు బ్రహ్మాణంగా ఉడుకుతుంది వేడివేడి నూనెతో కలిపినప్పుడు సగం బడా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ చికెన్ ని అన్ని వైపులా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అన్ని వైపులా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ ని కొన్ని తీసి పెట్టుకున్నాం కదా అందులో కొంచెం దీనిపైన వేసుకోవాలి ఇప్పుడు మిగిలి ఉన్న రైస్ ని మొత్తం ఇందులో వేసుకొని అన్ని వైపులా గరిటతో అడ్జస్ట్ చేసుకోవాలి రైస్ అన్ని వైపులా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ రైస్ పైన ఇందాక మిగిలి ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసుకుందాం
కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ ని ఇలా పల్చగా చల్లుకొని చివరగా ఒక 5 టేబుల్ స్పూన్ల నెయ్యి పోసి దీనిపైన మూత పెట్టుకోవాలి ఇందాక మన గింజను ఉంచాం కదా ఆ గిన్నెని ఈ మూత పైన పెట్టుకోవాలి మనకు నిప్పులు దొరకలేదు కాబట్టి పైన లేయర్ కూడా కింద లేయర్ లాగా బాగా ఉడకాలంటే ఈ గింజను వంచిన గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మొదట 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇలా 15 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి 5 నిమిషాల తర్వాత వేడివేడి బిర్యానీని సర్వ్ చేసుకోవటమే చూడండి ముక్క లోపల కూడా చాలా బాగా ఉడికిపోయింది రైస్ కూడా కరెక్ట్ గా ఉడికిందండి ఈ బిర్యానీ తినేటప్పుడు మామిడికాయ ఫ్లేవర్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్స్ లో తెలియజేయండి అలాగే మా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి।